ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శన భాగ్యంపై వివాదాలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం వీఐపీ బ్రేక్ దర్శన వివాదాస్పదమవుతుంది. గ్రేడింగ్ చేసి టిటిడి ఇచ్చిన టికెట్లపై భక్తుల నుంచి పెను నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు గ్రేడింగ్ విధానం సరైందేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. శ్రీనివాసుని దర్శించుకునేందుకు ప్రతిరోజు మరి వేల మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం పలు క్యూ లైన్లకు భక్తులు టిటిడికి అందుబాటులో ఉంచింది. తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ సంస్థల స్టిక్కర్లు ఉన్నా వాటిని పోలీసులు నిలిపివేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నిజానికి ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకన్న దర్శనానికి వాహనాలలో వెళ్లే వారికి పూర్తి నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఇందులో భాగంగా అన్యమత ప్రచారం చేయడం, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు ఉన్న వాహనాల్లో ప్రయాణించడం పూర్తిగా నిషేధం. కాలిబాటన కాని రోడ్డు మార్గాన కాని తిరుమలకు వచ్చే భక్తులను అలిపిరి వద్ద, శ్రీవారి మెట్ల మార్గాన అలిపిరి పాదాల మండపం దగ్గర వారి వెంట తెచ్చుకునే లగేజీని, ద్విచక్ర వాహనాలను, కార్లను, జీపులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తరువాతనే తిరుమలకు అనుమతిస్తారు. ఈ క్రమంలోనే తిరుమలకు వెళ్లే వాహనాలను జల్లెడ పడుతూ ఉంటారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాహనాలపైన ఇతర అన్యమత స్టిక్కర్లు, అలాగే నాయకుల ఫోటోలు, బ్యానర్లు, పార్టీ కండువలు, జెండాలు లాంటి వాటితో పాటు నిషేధిత వస్తువులు, గుట్కా, కైనీ, తంబాకు, లిక్కర్ లాంటి వాటిని అడ్డుకొని తిరుపతి అలిపిరి కేంద్రంలో స్వాధీనం చేసుకుని అటు తర్వాత తిరుమలకు అనుమతిస్తుంటారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే తనిఖీల్లో భాగంగా తాజాగా టీటీడీ విజిలెన్స్ అధికారులు చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు సర్వత్రా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అలిపిరి దగ్గర ఆర్ఎస్ఎస్, బీజేపీ స్టిక్కర్ ఉన్న ఓ భక్తుడి వాహనాన్ని తిరుమల కొండపైకి వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడం వివాదాస్పదమైంది. తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ సంస్థల స్టిక్కర్లు ఉన్నా వాటిని పోలీసులు నిలిపివేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ భక్తుడు తన వాహనానికి ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉండడంతో తిరుమల తనిఖీ కేంద్రం వద్ద వాహనాన్ని అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. ఆ సమయంలో ఆ భక్తుడు తన సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. బీజేపీ స్టిక్కర్ ఉంటే మొదట తీసేయమన్నారు, తీసేశాను. ఆ తర్వాత వాహనం వెనుక భాగాన ఉన్న ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ కూడా తీసేస్తేనే కొండపైకి అనుమతిస్తామని, లేకుంటే అనుమతించమని అధికారులు చెప్పారంటూ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నా బండికి ఆర్ఎస్ఎస్ అని పెట్టినా, అలిపిరి దగ్గర ఆర్ఎస్ఎస్ అనే స్టిక్కర్ తీస్తేనే మీదికి తిరుమలకి ఎలా చేస్తున్నారు? లేకపోతే లేదు, ఈ ఆర్ఎస్ఎస్ అనేది హిందూత్వమా లేకపోతే క్రిస్టియనత్వమా ముస్లింత్వమా? ఇది ఎంత దౌర్జన్యంగా నడుస్తుంది అంటే తిరుమల అలిపిరి దగ్గర ఇంత వరస్ట్. ఇది ఆర్ఎస్ఎస్ అనేది హిందూవా ముస్లిమా? దేనికి సంబంధించింది? పార్టీకి కూడా సంబంధించింది కాదు. బీజేపీ ఉందా తీసేయమన్నా తీసేసినా, కానీ ఆర్ఎస్ఎస్ అనే దాన్ని కూడా తీసామనేది ఎంతవరకు దౌర్జన్యం? మంచిదా చెడా ఇది? ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది ఒక హిందువుకు సంబంధించిన స్టిక్కర్. అలాంటి స్టిక్కర్ను తీసేసి వెళ్ళాలి లేదంటే తిరుమలకు అనుమతించమని అధికారులు చెప్పడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఆ భక్తుడు. ఆర్ఎస్ఎస్ అనేది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని ఆ భక్తుడు ప్రశ్నించారు. తాము వేరే మతాన్ని ప్రచారం చేయడం లేదని భక్తులు మండిపడ్డారు. హిందూ సంస్థనే అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని హెచ్చరించారు. అన్యమత ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్లు ఉన్న వాహనాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు హిందూ సంస్థలకు చెందిన స్టిక్కర్లు ఉన్న వాహనాలను అడ్డుకోవడం పట్ల ప్రతిపక్షాలు, హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ తాజా ఘటనపై టీటీడీ, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.